నిరుడు కోడు చేస్తున్నారని ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో 20 మంది మహిళలను అరెస్ట్ చేసి జైలు పంపిండు ఫారెస్ట్ వాళ్ళు. ఓదిక్కు సర్కారేమో పోడు భూములకు పట్టాలు ఇస్తాం అంటది. అటు ఫారెస్ట్ వాళ్ళేమో గిరిజనులు ఆదివాసుల మీద కేసులు పెడుతున్నారు. ఆడోళ్ళు మొగోళ్ళను ఎవరు నిడిచిపెడతలేరు. పోడు పోరాటంలో ఆడోళ్ళు సుత జైలుకు పోయే కథ కాబట్టే ఇల్లది మంచిర్యాల జిల్లా కోయపోచగూడెం. అటవీ భూములు దున్నుతున్నారని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకపోతే 12 మందిని జైలుకు పంపిండ్రు. పాపం తల్లులు జైలుకు పోయిండ్రని తెలిసి పిల్లలు ఏడుస్తున్నారు. అమ్మ లేదని డబ్బా పాలు ఇచ్చిండ్రు తమ్మునికి. ఎవరి కంట్లో చూసినా నీళ్లే. నన్ను రిమాండ్ పంపించారు. నేను కూడా జైలుకు వేసిన మహిళను చూడకుండా నా భార్యను జైలు వేసేసాను. ఆ జైలు వేసారు. నా కొడుకు నా బిడ్డ ఏడుతారు. గీ తమ్మునోళ్ళ నాయన కాలం చేస్తే ఇప్పుడు అమ్మ జైలుకు పోయింది పోడు భూమి చేయబట్టికే. నేను మా బాబాయ్ వాళ్ళ దగ్గర తింటున్నా. వెనకటికెళ్లి ఫారెస్ట్ భూములు దున్నుకుంటున్నాం పట్టాల కోసం ఎదురు చూస్తుంటే ఆఫీసర్లు అడ్డం పడుతున్నారని గరం అవుతున్నారు. అయితే 2005 కంటే ముందు నుంచి సాగులో ఉండి ఇప్పటి వరకు సాగులో ఉన్న వాళ్ళకి మాత్రమే భూములు వచ్చే అవకాశం ఉంటది. అటు లేడీస్ మేము మాకేం కాదనుకుంటా ఎదురొస్తూ చేస్తున్నారు. దానివల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కేసు చేయాల్సి వచ్చింది. మహిళలైనా కూడా 2005 సంవత్సరం ముందుకెళ్లి సాగు చేస్తున్న వాళ్ళకే పోడు భూముల మీద పట్టాలు వచ్చే ఛాన్స్ ఉంటదట. వీళ్ళు ఈ నడమనే షురు చేసిండ్రు అనేది ఫారెస్ట్ వాళ్ళ మాట. అయితే గిరిజనులు అప్పట్లో భూములు దున్నింది వాజిబేనట గాని నడిమిట్ల కొన్ని రోజులు ఇడిచిపెట్టినట. మళ్ళీ ఇప్పుడు దున్నుకుంటామంటే ఫారెస్ట్ వాళ్ళు అడుగు పెట్టనిస్తలేరన్నట్టు. 8 ఏండ్లకెళ్లి పోడు భూముల కొట్లాటలు కేసుల పాళ్ళు జైల పాలైతుంటే రేపు మాపు అని జరుపుడే ఉన్నది గాని పంచాది దెంపింది లేదు పట్టాలు ఇచ్చింది లేదు. రేపు ఆనలు పడ్డాక నాగర్లు కడతామని గిరిజనులు మొలకలు పెడతామని ఫారెస్ట్ వాళ్ళు ఇంకెంతలో లోపో.